నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ తొలకరి. రచించిన వారు బెల్లంకొండ భవానీకుమారి గారు. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మణమ్మ ఉదయం 10 గంటలైనా పక్క మీద నుంచి లేవలేకపోతోంది. డిసెంబర్ నెల, పైగా రేకుల గది. లేచి మాత్రం ఏం చెయ్యాలి గనక ఇద్దరి కోడళ్ళు నెలకొకరు చొప్పున ఇంత ముద్ద పడేస్తే తిండం తప్ప వేడివేడి టిఫిన్ తిని ఎన్ని రోజులైందో. అడిగేవాడు లేడు. 70 ఏళ్లకే సరైన పోషణ లేక శరీరం నీరసించిపోతున్నది రోజురోజుకి. ఉందా పోయిందా ఈ ముసల్ది? 10 అయినా లేవలేదు. గది బయట పెద్ద కోడలి గొంతు వినబడింది. లేస్తున్నానమ్మా. బలహీనమైన గొంతుతో జవాబిచ్చింది మణమ్మ. లేలే, లేచి మొహం కడుగు. నీళ్ల టీ పాత బల్ల మీద పెట్టి వెళ్ళిపోయింది. లేచి మొహం కడుక్కునొచ్చేసరికి టీ చల్లారిపోయింది. అదే గొంతులో పోసుకొని చెద్దన్నం కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఇంకో అరగంటకి చెద్దన్నం, పాత చింతకాయ పచ్చడి ప్లేట్లో వేసిపోయింది కోడలు. రోజూ అదే అన్నం, ఏదో ఒక పచ్చడి. తిని తిని విసుగొస్తోంది. అయినా చేసేదేమీ లేదు. ఎవ్వరూ అడిగేవారు లేరు. ముసలి మనిషిని ఎవ్వరు బాధ్యత తీసుకుంటారు? ఒక్క పెన్షన్ తీసుకునేటప్పుడు నెలకొక కొడుకు వంతులేసుకొని బ్యాంకు నుండి తెచ్చిన డబ్బుని జేబులో వేసుకోవడమే తప్ప నెలకొక్కసారైనా నోరు తీపి చేయాలని అనుకోరు. మణమ్మ నిట్టూర్చి స్నానానికని లేచింది. వేణీళ్లు ఏనాడూ నోచుకోలేదు. ఎండలో బకెట్ నీళ్లు ఉంచి అవి గోరువెచ్చగా అయ్యాక స్నానం చేస్తుంది. రేకులు ఊడి వేలాడుతూ ఉంటాయి ఆ రేకు తలుపుకి. అది ఎక్కడ గీసుకుంటుందేమోనని భయం మణమ్మకి. ఒక శీల కొట్టియ్యమని ఎన్నిసార్లు అడిగినా వినిపించుకున్న పాపాన పోరు ఎవ్వరు. నెలకొక ఒంటి సబ్బు, బట్టల సబ్బు ఒకటి ఇస్తారు, అంతే. అంతకుమించి ఏమీ విదిల్చరు. జీవితం అంటే విరక్తి కలుగుతోంది. చావు రాదేమీ. యాతన లేని, నిద్రలోనే ఊపిరాగిపోయేలా చెయ్యమని దేవుణ్ణి కోరుకోని రోజులేదు. మణమ్మ జీవితం భర్త ఉన్నంతకాలం బాగానే గడిచింది. 6 ఎకరాల భూమిని ఆయనే చేసేవాడు. పాడి పంట జీవితం ఉన్నంతలో బాగానే గడిచిపోయింది. 2 కొడుకుల్ని బాగా చదివించాలని చాలా ఆశపడేవాడు. ఆయన ఆశ నెరవేరలేదు. పెద్ద కొడుకు చిల్లర వ్యాపారం పెట్టుకున్నాడు. 2వవాడు ధాన్యం కమిషన్ బిజినెస్ చేస్తున్నాడు. కోడళ్ళు మామగారు ఉన్నంతకాలం నోరు మెదపలేదు. క్రమంగా మణమ్మ స్థానం వేప చెట్టు దగ్గర రేకుల గదిలోకి మారింది. ఎప్పుడైనా వరండాలో కూర్చున్నా సూటిపోటి మాటలతో బాధించి లేవగొడతారు. 4 మనవళ్లున్నా వాళ్లని చేరదీయడానికి ప్రయత్నిస్తే ఊరకుక్కల తంతు. పిల్లలకు ముసల్దానా అని వెక్కిరించడం నేర్పారు. మణమ్మ కొడుకులైనా కొంచెం దయచూపిస్తారేమోనని ఆశపడేది. అది ఎంత దురాశో ఆమెకు తెలిసి వచ్చి మౌనంగా ఉండడం అలవాటు చేసుకుంది. స్నానం కానిచ్చి బయట అరుగుమీద కూర్చొని వచ్చే పోయేవాళ్లని చూస్తూ కూర్చుంటుంది. అదే ఆమెకు కాలక్షేపం. అమ్మమ్మ అన్న పిలుపు విని కళ్ళు చిలికించి చూసింది. విజయ, మునుసూపు కోడలు, తనని ఆప్యాయంగా పిలిచే ఏకైక మనిషి. ఆమె దుస్థితి తెలిసి వీలున్నప్పుడల్లా ఏదో ఒకటి తినటానికి ఇస్తుంటది. 2 బొబ్బట్లు కాగితంలో చుట్టి మణమ్మకి తెచ్చిచ్చింది. అడపా దడపా విజయ దేవుడి ప్రసాదమంటూ ఏదో ఒకటి తెచ్చిపెడుతుంది. ఆత్రంగా 2 బొబ్బట్లు తింది మణమ్మ. విజయ మునుసూపు కోడలు కాబట్టి కోడళ్ళు ఏమీ మాట్లాడరు. అమ్మమ్మ, నీకు వాసు అని ఒక 10 ఏళ్ల అబ్బాయి మీ ఇంటి పక్క పోషణలో ఉండేవాడు, గుర్తుందా? మణమ్మ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది. అవును, 20 ఏళ్ల వెనక వాసు తన ఇంటి పక్కన పోర్షన్లో ఉండేవాడు. 10 ఏళ్లుంటాయేమో వాడికి. సన్నగా పొడవుగా మౌనంగా ఉండేవాడు. వాసు అమ్మా నాన్న బస్సు యాక్సిడెంట్లో పోయారు. వాసు నాన్నకి వచ్చిన కాంపెన్సేషన్ తీసుకుని వాణ్ణి తనే చదివిస్తానని తీసుకొచ్చాడు వాళ్ల బాబాయి. పిన్నికొక చిన్న బాబుండేవాడు. వాసుని గవర్నమెంట్ బడిలో జాయిన్ చేసి చేతులు దులుపుకున్నాడతడు. ఆమె పుట్టిల్లు అదే ఊరు, తరచూ పుట్టింటికి వెళ్ళిపోయేది.
వాసు బాబాయ్ వాణ్ణొక్కడనే ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయేవాడు. వాడికి డబ్బులిచ్చేవాళ్లు కాదు. లెక్క ప్రకారం ఇచ్చిన బియ్యం రోజుకొకసారి వండుకునేవాడు. మణమ్మ కొన్ని రోజులు వాడి అవస్థ చూశాక మూడు పూట్ల తనే వాడి పరిస్థితి చూసి వాడికి అన్నం పెట్టేది. వాసు వద్దనేవాడు, కానీ ఆమె ఊరుకునేది కాదు. వాళ్ల పిన్ని ఇంట్లో ఉన్నా ఆమెకు తెలియకుండా వాడి కడుపు నిండేలా చూసుకునేది. రెండేళ్ల తర్వాత వాసు మేనమామ వాణ్ణి చూడ్డానికొచ్చాడు. వాడెంత దుర్దశలో ఉన్నాడో చూసి తనతో పాటు వాణ్ణి తీసుకెళ్లిపోయాడు. వాడి గురించి ఆమెకు ఆ తర్వాత ఏ సమాచారం లేదు. విజయ ద్వారా ఆమెకు తెలిసిందేమిటంటే వాసు అగ్రికల్చర్ బీఎస్సీ చేశాడు. మేనమామే అతనికి మంచి సంబంధం చూసి చేశాడు. వాసు మామగారితో కలిసి ఉంటాడు. అతనికి ఇద్దరు పిల్లలు. వ్యవసాయంలో నూతన పద్ధతుల ద్వారా చాలా పేరు సంపాదించాడు. అమ్మమ్మ, నీ గురించి అంతా చెప్పాను విని చాలా బాధపడ్డాడు. వీలు చూసుకుని వస్తానని చెప్పాడు. ఇక మణమ్మ వాసు కోసం ఎదురు చూడసాగింది. వాసును చూడాలని ఒక కోరిక, అంతే. అంతకు మించి ఏ ఆశ లేదు. అలా వారం గడిచింది. ఓ రోజు మణమ్మ చెద్దన్నం కంచంలో పెట్టుకుని దిగులుగా కూర్చుని ఉన్న సమయంలో హఠాత్తుగా వచ్చాడు. పక్కన విజయ ఉంది. అమ్మమ్మా, ఎవరొచ్చారో చూడు. ఎవరమ్మా, ఎవరొచ్చారు అంటూ ప్రశ్నిస్తున్న ఆ వృద్ధురాల్ని ఆమె దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయాడు. ఏ ఉపోద్ఘాతం లేకుండా ఆమె పక్కన కూర్చొని, నేనమ్మా వాసుని అంటూ, నాతో వస్తావా పెద్దమ్మా అని అడిగేశాడు. మణమ్మ ముఖం వెలిగిపోయింది. అంతలోనే దిగులుగా చూస్తూ, ఎందుకు పనికిరాని ఈ ముసల్దాన్ని ఏం చేసుకుంటావు నాయనా, చూపు కూడా అనట్లేదు. ఆమె కంటి నిండా నీళ్లు చెంపల మీదగా కారసాగాయి. వాసుకి కూడా కంట నీరొచ్చింది. ఆ రేకుల గది, తీగకు వేలాడుతున్న పాత బట్టలు, పచ్చడి మెతుకులతో ఉన్న ప్లేటు, అవన్నీ చూసి అతని మనసు కదిలిపోయింది. వాసు ఒక నిర్ణయానికొచ్చిన వాడిలా విజయతో అన్నాడు. నేను పెద్దమ్మని నాతో తీసుకెళ్తానమ్మా అంటూ లేచి బయటకెళ్ళాడు. గుమ్మం దగ్గర ఆగి తన చేతిలో ఉన్న ప్యాకెట్టు విజయకు అందిస్తూ, ఇంకా ఇక్కడ వస్తువులేమీ ప్యాక్ చేయకండి, నేను వాళ్ల కొడుకుల్ని అడిగొస్తాను. విజయ, అమ్మమ్మా లేచి చీర మార్చుకో. మణమ్మకి అంతా కలలా ఉంది. వెళ్ళమ్మమ్మా, నీ కష్టాలు తీరినట్టే. ఆయన నాకు ముందే అన్నీ చెప్పారు. మణమ్మ ఒక్క నిమిషం అనుకుంది తనలో తాను, వెళతాను. ఇంత దుర్భర జీవితం జీవించే కంటే వెళ్ళిపోవడమే నాకు విముక్తి అనుకుంది. వాసు ఇంట్లోనే ఉన్న కొడుకులను పిలిచాడు బయటకు. తనని తాను పరిచయం చేసుకుని అన్నాడు, నేను పెద్దమ్మను నాతో ఊరు తీసుకెళ్దామని అనుకుంటున్నాను, మీకేమీ అభ్యంతరం లేదుగా. ఎన్ని రోజులు? పెద్ద కొడుకు దిలాసాగా అడిగాడు. మీరు అనుమతిస్తే ఎన్ని రోజులైనా చూసుకుంటాను. మళ్ళీ ఎందుకు మాకీ సంత, మీరే చూసుకోండి సచ్చిందాక చిన్న కోడలంది. వాసు ఆ నలుగురికేసి చూస్తూ అనుకున్నాడు. ఒక్క వృద్ధురాలి పట్ల వాళ్ళు చూపుతున్న అమానవీయ ప్రవర్తన చూసి రాక్షసులు ఎక్కడో ఉండరు అనుకుంటూ, చాలా థ్యాంక్స్ అండి అంటూ మణమ్మ దగ్గరకెళ్ళాడు. అప్పటికి ఆమె రెడీ అయ్యింది. ఇన్నోవాలో ఆమెను సౌకర్యంగా కూర్చోబెట్టి డోర్ వేశాడు. విజయవైపు తిరిగి నమస్కరిస్తూ, మీ సహాయానికి చాలా థ్యాంక్స్ అమ్మా, మీకు వీలున్నప్పుడు తప్పకుండా మా ఇంటికి రండి అంటూ కారులో కూర్చున్నాడు. దూసుకుపోతున్న కారును చూస్తూ, ముసల్దారికి ఎంత అదృష్టం పట్టింది, నిరసనగా అనుకుంటూ కూర్చున్నారు కొడుకులు కోడళ్ళు. తన జీవితంలో కారెక్కెరగదు మణమ్మ. పడుకుంటావా అమ్మా అన్న వాసుతో, లేదు నాయనా కూర్చుంటాను అని జవాబిచ్చింది. ముందు టిఫిన్ చేద్దాం, అరగంట తరువాత మంచి హోటల్ ముందు ఆపి ఆమె దిగటానికి సాయం చేశాడు. రెస్ట్ రూమ్ దగ్గరున్న ఆమెకి డబ్బులిచ్చి జాగ్రత్తగా తీసుకెళ్లమని చెప్పాడు. అమ్మా, ఏం తెప్పించమంటావు?
నీ ఇష్టం నాయనా. రెండిడ్లీ దోశ వడ ఇద్దరికీ తెప్పించాడు. ఎన్ని రోజులైందో అటువంటి టిఫిన్ తిని ఆమె తినే విధానమే చెబుతోంది. టీ తాగాక ప్రయాణం మొదలయింది. మణమ్మ నిద్రలోకి జారుకుంది. ఎన్ని గంటలు గడిచాయో. కారు వాసు ఊళ్ళోకి ఎంటర్ అయ్యాక మెలకు వచ్చింది మణమ్మకి. అంత కమ్మటి నిద్ర జీవితంలో ఎరగదు. కారు వాసు ఇంటి ముందు ఆగింది. తడబడుతూ దిగుతుండగా లలిత వచ్చి, నెమ్మదిగా దిగండి అత్తయ్యా అంటూ చేతులందించింది. ఇంటి ముందు పెద్ద పెద్ద అరుగులతో ఆ లోగిలి ఎంత అందంగా ఉంది. మెట్లెక్కే ముందు కాళ్ళు కడుక్కోవడానికి పంపుంది. శుభ్రంగా కాళ్ళు కడుక్కొని చెప్పులు అక్కడే విడిచి ఇంట్లోకి వెళ్ళింది. ఆమెని సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్లు తేవడానికి లోపలికెళ్ళింది లలిత. ఆమె అమ్మ నాన్న వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్నారు. వాళ్ళు ఎంతో ఆదరంగా, మీకిక్కడ ఏ ఇబ్బంది ఉండదు, మేం మీకు తోడుగా ఉంటాము అన్నారు. అంత మర్యాదతో కూడిన మాటలు విని ఎన్నేళ్లు గడిచాయో. మణెమ్మని హాలుకి ఆనుకుని ఉన్న గదిలోకి తీసుకెళ్ళింది లలిత. ఈరోజు నుండి ఇది మీ గది అత్తయ్య, మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి, నేను భోజనాలు ఏర్పాటు చేసి వస్తాను అంటూ వెళ్ళింది. మణమ్మ గదంతా కలియజూసింది. నీటుగా ఉన్న పక్క, దాని పక్కనే బాటిల్తో నీళ్లు గ్లాసు ఉన్నాయి. బాత్రూం తలుపు తీసి చూసింది. ఎంతో నీటుగా ఉంది. జయమ్మ వచ్చింది. నా పేరు జయమ్మ. మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండమన్నారమ్మా వాసు సార్. అమ్మా రండి భోజనానికి అంటూ కిచెన్ పక్కన ఉన్న పెద్ద హాల్లోకి దారితీసింది. వాసు మణమ్మ పక్కనే కూర్చొని ఆమె మొహమాట పడకుండా చూశాడు. భోజనాలయ్యాక లలిత మణమ్మని ఆమె గదిలోకి తీసుకెళ్ళింది. అత్తమ్మా బాత్రూం పక్కనే ఉంది. మీ బెడ్ పక్కనే స్విచ్ బోర్డు ఉంది. మీరు ప్రతిసారి లేవకుండా మీ అబ్బాయి ఏర్పాటు చేశారు. బాగా అలసిపోయి ఉంటారు, రెస్ట్ తీసుకోండి. మణమ్మ అనుకోకుండా తనకు పట్టిన అదృష్టాన్ని తలుచుకుంటూ మంచం మీద పడుకుంది. అయిన వాళ్ల దురాగతానికి 10 ఏళ్లుగా గాయపడిన ఆమెకి శారీరకంగా మానసికంగా ఏదో తెలియని ప్రశాంతత మనసంతా పరుచుకోగా మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఏ కలత లేని ప్రశాంతమైన నిద్ర. చీకటి పడుతుండగా మెలకు వచ్చింది. వెంటనే లేవకుండా అలాగే కూర్చుండిపోయింది. పనమ్మాయి జయమ్మ వచ్చి, లేచారా అమ్మా, రండి మొహం కడుక్కుందురుగాని. మొహం తుడుచుకోవడానికి టవల్ అందించింది. పొగలు కక్కుతున్న టీ లలిత తెచ్చిచ్చి పక్కనే కూర్చుని, బాగా అలసిపోయినట్టున్నారత్తమ్మా, కాసేపు ఆగి వేణీళ్లతో స్నానం చేయండి, అలసట పోతుంది. జయమ్మ కాసేపు ఆగి, అమ్మ స్నానం చేస్తారు, దగ్గరుండు. మణమ్మకి క్రమంగా ఆ ఇంట్లో వాతావరణం అలవాటయ్యింది. ఒక పద్ధతిలో మనుషులు ప్రవర్తించే విధానము, ముఖ్యంగా తనను సొంత తల్లిలా వాసు చూసే విధానము, కోడలు ఆమె తల్లిదండ్రులు చూపే గౌరవము, ఇదంతా కలో నిజమో అన్న సందేహం కలిగేది. పదే పదే పిల్లలు చాలా ప్రేమతో నానమ్మ అంటూ పిలవడం ఎంతో సంతోషం కలిగించేది. మణమ్మకి జీవితం కొత్తగా మొదలైంది. 15 రోజుల తరువాత ఆమెకు కొత్త బలం వచ్చిందని అనిపించాక 2 కళ్ళకి కేటరాక్ట్ ఆపరేషన్ చేయించాడు వాసు. జయమ్మని పూర్తిగా ఆమె సేవకై నియమించాడు. ఆమెకు బలమైన ఆహారం ఇచ్చే బాధ్యత లలిత తీసుకుంది. ఒక వృద్ధురాలికి ఇవ్వాల్సిన గౌరవం, ప్రేమ, ఆదరం అన్నీ ఆ ఇంట్లో లభించాయి. మణమ్మలో చాలా మార్పు వచ్చింది, శారీరకంగా మానసికంగా కూడా. మణమ్మకి రోజులు హాయిగా గడిచిపోతున్నాయి. ఆ మధ్య 2 వెడల్పాటి బంగారు గాజులు, మెళ్ళోకి ఒక గొలుసు చేయించాడు వాసు. వద్దు నాయనా, నాకెందుకీ ఖరీదైన నగలు అని వారించినా వినకుండా లలిత చేత ఆమె మెళ్ళో వేయించాడు. అప్పుడప్పుడు మణమ్మకి మళ్ళీ వాసు తనని ఆ రేకుల గదికి పంపించినట్టు పీడకల్లొస్తుండేవి. అది కల నిజం కాదు అని సమాధానపడేది.
వాసు ఎప్పుడూ పొలం పనులతో తీరిక లేకుండా ఉండేవాడు. ఒక్కోరోజు అందరూ కలిసి ఆట విడుపుగా భోజనాలు పొలంలో ప్రత్యేకంగా నిర్మించిన ఒక పర్ణశాల లాంటి పాక దగ్గర గడిపేవాళ్ళు. ఆ రోజు ఉదయం 10 గంటలప్పుడు ఇంట్లోనే ఉన్నాడు వాసు. వంటింట్లో జయ వాళ్ళు కూరలు తరుగుతూ ఉంటే కుర్చీలో కూర్చొని కబుర్లు చెబుతూ కూర్చోవడం అలవాటైంది. తన అనుభవాన్ని ఎంతో గౌరవించే లలిత అంటే మణమ్మకి ఎంతో ఇష్టం. వాసు, లలిత హాల్లో తన గురించి మాట్లాడుకోవడం వినిపించి ఆలకించసాగింది. అమ్మతో జర్నీ గురించి చెప్పావా? లేదు, నాకంటే మీరు చెప్తేనే బావుంటుందేమో. సరే, సాయంత్రం నేనే చెప్తాను. కావలసిన బట్టలు, ఇంకా ఏమేమి అవసరమో జాగ్రత్తగా సర్దు, సరేనా? లలిత సరేనంది. అన్నీ లిస్టు రాసిపెట్టాను, అలాగే సర్దుతాను. వాసు బయటకు వెళ్ళాడు. వాళ్ల మాటలు విన్న మణమ్మ కలవరపడిపోయింది. నెమ్మదిగా లేచి గదిలోకి వెళ్ళింది. ఎందుకో హఠాత్తుగా అంతులేని నిస్సత్వం ఆవరించింది. ఆలోచిస్తూ పడుకుంది. అవును, వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు తన భారాన్ని మోస్తారు? తన ఆరోగ్యం బాగుచేశారు. కళ్ళకు ఆపరేషన్ చేయించి కళ్ళు కనపడేలా చేశారు. ఇంకా చివరి వరకు తన భారాన్ని మోయాలని ఆశపడ్డం దురాశ కాదా? మణమ్మ ఎన్నో యాతనలు అనుభవించిన మనిషి. అందుకే ఆ దుఃఖం నుంచి త్వరగానే కోలుకుంది. లేచి మొహం కడుక్కొని బయటకొచ్చింది. తన మనస్సులోని భావాలని బయటపడకుండా శతవిధాలా ప్రయత్నం చేస్తూ పదే పదే ఆ ఇంటి పరిసరాలను, మనుషులను తరచి తరచి చూడసాగింది. ఎందుకంటే అటువంటి మంచి మనుషులను తాను ఇక ఈ చరమదశలో చూడలేదు కనుక. భోజనానికని వచ్చిన వాసుని తదేకంగా తనివి తీరా చూడసాగింది. భోజనం అయ్యాక గదిలోకి వెళ్ళిపోయింది మణమ్మ. పొంగుకు వస్తున్న దుఃఖాన్ని ఎలాగో ఆపుకుంటోంది. వాసు లోపలికి వచ్చి మంచం పక్కన కుర్చీలో కూర్చున్నాడు. లలిత కూడా వచ్చి అతని వెనకే వచ్చి నుంచుంది. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని నెమ్మదిగా అన్నాడు. ఇప్పుడు నీ ఆరోగ్యం బానే ఉంది కదమ్మా, జర్నీ చేయగలవు కదా. వచ్చే కన్నీరుని ఆపుకుంటూ కళ్ళు దించుకునే తలూపింది మణమ్మ. అయితే టికెట్స్ కన్ఫామ్ చేస్తాను. ఎక్కడికి అని అడిగే ధైర్యం లేక అలాగే నాయనా అని అంటుండగానే ఆమె కండ్ల వెంట నీరు కారసాగింది. భార్యాభర్తలిద్దరూ కంగారు పడిపోయారు. ఎందుకమ్మా, ఏమైంది? నీకిష్టం లేకపోతే వద్దు. లేదు నాయనా, వెళతాను. ఇంకా నువ్వే చివరి వరకు చూడాలనే దురాశ నాకు లేదు. వాసుకి అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. నవ్వుతూ ఆమె పక్కన కూర్చొని, నేను మామయ్య, అత్తయ్య వాళ్లతో నిన్ను కూడా కాశీ ప్రయాణానికని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడానికి అడిగాను. కాశీకా? నమ్మలేనట్టుగా అతనికేసి చూస్తూ అడిగింది. అవును, నిన్ను ఎప్పుడూ ఆ రేకుల గదికి, ఆ రాక్షసుల దగ్గరికి ఎప్పటికీ పంపను, నువ్వు కోరుకుంటే తప్ప. మణమ్మ కదిలిపోయింది నిలువెల్లా. నేను నీకేం చేశానని నాకింత అదృష్టం కలగజేశావు నాయనా. అమ్మా, నిన్ను తీసుకురావడం చాలా ఆలస్యం చేశానమ్మా. ఆ రోజుల్లో నువ్వు చూపిన దయ, పెట్టిన అన్నమే నన్ను బ్రతికించింది. నేను జీవితంలో ఎవరికైనా రుణపడ్డాను అంటే అది నీకు, తర్వాత మామయ్యకు, లలితకు మాత్రమే. మణమ్మ తన ముడతలు పడిన చేతులతో వాళ్ళిద్దరి చేతుల్ని కళ్ళకద్దుకుంది. భార్యాభర్తలిద్దరికీ కనుల నీరొచ్చింది. వాసు అన్నాడు, అమ్మా, ఈరోజు చెప్తున్నాను, నువ్వు నాకు బరువు కాదు, నీకు సేవ చేసే అదృష్టం నాకు కలిగించు. రెండు చేతులు జోడించి అంటున్న భర్తలోని మానవీయతను చూస్తూ పులకరించిపోయింది లలిత. ఇదండి ఈరోజు కదా. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథపైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.